వర్క్ స్టార్ట్ చేసినాక ప్లాన్కి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయడంలో లోపాలు జరుగుతూ ఉంటాయి. గతంలో అయితే అప్ టు 10% డీవియేషన్ అయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఒక 10% వరకు కూడా అంతకంటే ఎక్కువ డీవియేట్ అయ్యి కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే బిల్డర్కి ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మధ్యన జరిగే వాటి ఏంటంటే, అగ్రిమెంట్ పేపర్ మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ ప్రకారంగా, ఇప్పుడు ఫ్లోరింగ్ సంబంధించి, డోర్స్ డోర్ ఫ్రేమ్స్కి సంబంధించి, డోర్స్కి సంబంధించి, బాత్రూమ్లలో టైల్స్కి సంబంధించి, ట్యాప్స్కి సంబంధించి, సెల్ఫ్స్ సంబంధించి, ఇటువంటి వాటికి సంబంధించిన విషయాలలో మనము అగ్రిమెంట్లో రాసుకున్న దానికి డే టు డే వర్క్ చేసే క్రమంలో ఏ మేరకు నాసి రకం పెడితే నాకు 10 రూపాయలు మిగులుతాయి అనే పద్ధతిలో బిల్డరు ఆలోచన ఉంటా ఉంటుంది. అనుకున్న ప్రకారంగా పెడుతున్నాడా లేదా, పెట్టిండా లేదా అనేది కొనుక్కునే అతను చూసుకోవాల్సినటువంటిది ఉంటుంది. ఈ విషయాల్లోనే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. దీంతో పాటుగా మెయిన్గా పర్మిషన్ లేకపోయినా సెల్లార్లో షాపులు కన్స్ట్రక్షన్ చేయటం, స్టిల్ట్లో షాపులు కన్స్ట్రక్షన్ చేయటం, పెంట్ హౌజులు వేసుకోవడం, ఇది నాకు హక్కు ఉంది, నేను అమ్ముకుంటాను, ఇది నా రైట్ అని బిల్డర్ అంటుంటాడు. వాస్తవానికి ఆ రకంగా బిల్డర్కి ఆ రైట్ ఏమి ఉండదండి. ఒక పక్కన అపార్ట్మెంట్ నివాస యోగ్యం కోసం పర్మిషన్ తీసుకున్నటువంటి బిల్డరు స్టిల్ట్లో కానీ సెల్లార్లో కానీ అది పార్కింగ్ కోసం వదిలిపెట్టాల్సిన దాన్ని అతను షాపుల కింద కన్వర్ట్ చేస్తాడు. చేసి దాన్ని అమ్ముకుని గెయిన్ అవుతామని చూస్తుంటాడు. అనఫిషియలే అది. ఎగ్జాంపుల్ మా అపార్ట్మెంటే చెప్తున్నా, శ్రీ సత్యసాయి ఎంక్లేవ్ దుర్గానగర్ కాలనీ, లింగోజ్ కూడా రెవెన్యూ పరిధిలోకి వస్తుంది, సర్వూర్ నగర్ మండలం. మా దాంట్లో 60 ఫ్లాట్స్ ఉన్నాయి. మా బిల్డర్ ఏం చేశాడంటే స్టిల్ట్లో షాపులు వేసాడు, సెల్లార్లో కూడా షాపులు వేసాడు, స్టిల్ట్లు అన్నీ అమ్మేసుకున్నాడు. మాతో పాటు వాళ్ళు కొనేసుకున్నారు. మేము ఫ్లాట్లలోకి వచ్చి మేము ప్లాన్స్ ఇతరత్ర చూసి మాకు లోన్ వచ్చింది, బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ లోన్ వచ్చింది, లోన్ తీసుకున్నాం. కానీ నిశితంగా పరిశీలిస్తే మాకు కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో ఆయన ఫెయిల్ అవుతూ ఉంటే, అసలు ప్లాన్ ఏంటి, దీనికి అత ఏందని చూస్తే మాకున్న ప్లాన్కి విరుద్ధంగా స్టిల్ట్లో కానీ సెల్లార్లో కానీ షాపులు వేసాడు. షాపులు వేసి వాటిని అమ్ముకునే ప్రయత్నం చేశాడు. స్టిల్ట్లు అమ్ముడు పోయినాయి, కొనేసుకున్నారు వాళ్ళు. కొనుక్కున్నారు వాళ్ళు, షాపులు ఆల్రెడీ షాపులు పెట్టేసుకున్నారు. సెల్లార్లో అమ్మకాన్ని పెడితే వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మాకు కింద మాకు చేయని పనులు ఏంటి అంటే నాసి రకమైన లిఫ్ట్లు పెట్టాడు. రోజు ప్రాబ్లమే వాటితోటి. సెల్లార్లో ఫ్లోరింగ్ చేయలే. ఆ చేసిన ఫ్లోరింగ్ ఎలా ఉందనంటే మనం కాలుతో ఇట్లా తంత దుమ్ము రేగిపోతుంది తప్పితే ఫ్లోర్ గట్టిగా లేదు, కాంక్రీట్ చేయలేదు. ఈ సమస్యలు సివియర్గా ఉండే, డ్రైనేజ్ సమస్యలు ఇతరత్ర కూడా ఉంటుండే. అప్పుడు మేము బిల్డర్ పైన ఫైట్ చేసి హైకోర్టుకి వెళ్ళి మున్సిపల్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేపించి, ఇక స్టిల్ట్లో కొనుక్కున్నారు వాళ్ళు ఒక 8 షాపులు, వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేక వాళ్ళు ఇక వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళు తిరిగి వెయ్యాలంటే బిల్డర్ ఇవ్వరు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. కింది మాత్రం అమ్ముకోకుండా మేము ఆపుకోగలిగాం. కింద ఉన్న షాపులన్నీ అసోసియేషన్ పరిధిలోకే వచ్చేటట్టుగా మేము ఆపుకోగలిగాం. ఇటువంటి సమస్యల నుంచి మనం ప్లాన్స్ని నిశితంగా పరిశీలించడం ద్వారా మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. అంటే బిల్డర్ మనల్ని మోసం చేయకుండా మనం కాపాడుకోగలుగుతాం. జనరల్గా ఏంటి, ఒక అపార్ట్మెంట్ కంప్లీట్ అయినాక అపార్ట్మెంట్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి, ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరి చేత అసోసియేషన్ ఏర్పాటు చేసి, ఆ అసోసియేషన్ పర్యవేక్షణతో 1-2 సంవత్సరాల పాటు అపార్ట్మెంట్ యొక్క మెయింటెనెన్స్ని బిల్డరే మెయింటైన్ చేయాలి. అపార్ట్మెంట్ యాక్ట్ చెప్తుంది అలా. ఈ లోపల డ్రైనేజ్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, ఏదైనా లిఫ్ట్లకు సంబంధించి ఏ సమస్యలు వచ్చినా బిల్డరే ట్యాకిల్ చేయాలి, సాల్వ్ చేయాలి, అది రూల్. అటువంటి మనకు సిటీలో కనిపించట్లేదు. ఇటువంటి అంశాలపైన మనం లీగల్గా చట్ట ప్రకారంగా మనం యాక్షన్ తీసుకోవచ్చు. బిల్డర్కి అగెనిస్ట్గా మనం ఫైట్ చేయొచ్చు. ఫ్లాట్ ఓనరు కొనుక్కున్న అతను చూసుకోవాల్సింది ఏంటంటే, కార్పెట్ ఏరియాకి, ఫ్లాట్ ఇన్ బిట్వీన్ వాల్స్ ఉన్నటువంటి కార్పెట్ ఏరియాకి, అదేవిధంగా కామన్ ఏరియాకి టోటల్గా అసలు అంతే ఎస్ఎఫ్టీ వస్తుందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఒరిజినల్గా ఉన్నదానికంటే ఎక్కువ పెడతారు ఎక్కువ డబ్బులు రావడం కోసం. ఏంటండి అంటే కామన్ ఏరియాతో కలిపి ఇంత అవుతుందండి అని చెప్తాడు. నిజంగా అసలు టోటల్ కామన్ ఏరియా ఎంత అపార్ట్మెంట్ది, టోటల్
టోటల్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ ఎంత ఒక ఫ్లోర్లో, ఎస్ఎఫ్టీ ఫ్లోర్లో ఎంత వచ్చింది అనే దానిని బట్టి, కార్పెట్ ఏరియాని బట్టి మనకు తెలుస్తుంది. ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో మనం మోసపోకుండా ఆ విస్తీర్ణానికి సంబంధించిన, వైశాల్యానికి సంబంధించిన అంశంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.